భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. కృష్ణ నామం చాలా బాగుంది, చక్కగా ఉంది. భగవానుడైన శ్రీకృష్ణుడే స్వయంగా ఈ రూపంలో అవతరిస్తే మరో పేరుతో ఆయనకు నామకరణం ఎలా చేయగలం? గురుదేవ, తమను వచించిన దాని అర్థం మా అష్టమ సంతానం ఆ కన్య కాదు. కాదు, తమరి యొక్క అష్టమ సంతానం కన్య కాదు, తమరి యొక్క అష్టమ సంతానం ఒక పుత్రుడు. ఆకాశవాణి ఏనాడో వచించింది. పుత్రుడా? అయితే అయితే ఆ కన్య అతడే ఈ కృష్ణుడు. కానీ నేడు నందరాజు కుమారునిగా ఘనతకెక్కాడు. గురుదేవ, 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 మమ్మ పట్టుకోండి గురుదేవ, మమ్మ పట్టుకోండి గురుదేవ, గురుదేవ, మా హృదయగత ఆగిపోతుందేమో అనిపిస్తుంది. ఆనందం యొక్క తీవ్రతను తట్టుకోవటం కష్టం గురుదేవ, తట్టుకోవటం కష్టం. ఇది నిజమా? అవును కుమారా, నిజమే. మరో నిజం కూడా ఉంది. లోకరక్షకుడైన వాడు జగత్ కళ్యాణం కోసం దేవకీ ఒడిలో ప్రావుద్భవించాడు. మరి మరి ఆ కన్య దేవకీకి జన్మించిన ఆ కన్య ఎవరు? ఆమె సాక్షాత్తు యోగమాయాదేవి. అదీగాక దేవకి ఆమెకు జన్మనివ్వలేదు. ఆమెను స్వయంగా తమరే గోకులం నుంచి తీసుకొచ్చి దేవకి ఒడిలో పొరండబెట్టారు. గోకులం నుంచి తీసుకొచ్చానా బిడ్డని? అవును తమరే. ఇదంతా కూడా భగవతి యోగమాయ యొక్క ప్రేరణ వల్లనే జరిగింది. ఎప్పుడైతే కారాగారంలో భగవానుడు కృష్ణుడు శిశువు రూపంలో తమకు జన్మించాడో అప్పుడే యోగమాయ యొక్క శక్తి వల్ల మీ సంఖ్యళ్ళు విడిపోయాయి, కారాగార ద్వారాలు తెరుచుకున్నాయి, ప్రహరీ పడిపోయింది. ఆమె ప్రేరణ వల్లనే తమరు గోకులానికి వెళ్ళి తమ పుత్రుణ్ణి నందరాణి యశోద పక్కలో పొరుండబెట్టి అక్కడ కన్యారూపంలో ఉన్న యోగమాయాదేవిని తమతో తీసుకొచ్చారు. ఆ యోగమాయాదేవి క్రూర కంసుని చేతుల్లోంచి తప్పించుకొని ఆకాశంలో అష్టభుజములు గల శక్తి రూపంలో కనిపించింది. మరి మరి నాకేమీ గుర్తులేవు గురుదేవా. ఆ సమయంలో భగవతి యొక్క ఇచ్చ వల్ల తమరి స్మృతి మీద మాయాపొరలు కమ్ముకున్నాయి. అందువల్ల మీరది మర్చిపోయారు కుమారా. ఆ దివ్యానుభూతి చేత నా దేహం నా స్మరణ శక్తిని వంచి నన్ను అన్యత వర్తించేలా చేసింది గురుదేవా. గురుదేవా, మీరక్కడికి వెళితే ఈ విషయాన్ని తప్పకుండా యోగమాయకు తెలియచేయండి. ఇటువంటి విచిత్ర లీలలు ఎన్నో వేల యుగాల ముందుగా కూడా ఈ ధరిత్రిపై జరగలేదు అని. అలాంటి విచిత్ర లీలలు నేను ఒక అంగాన్నై ఉండి కూడా ఆ దివ్యానుభూతి చేత వంచితుడనై ఉండటం న్యాయోచితం కాదు అని. ఎంతవరకు ఈ సందేహం యొక్క ప్రశ్న ఉంటుందో నేను సత్యవాదిని మీకు వాగ్దానం చేస్తున్నాను. నేను మాట్లాడితే సత్యమే మాట్లాడతానని. మరి నేను మాట్లాడకూడనిది నా శరీరాన్ని 1000 వ్రక్కలు చేసినా కూడా నన్ను మాట్లాడించడానికి వ్యవసుణ్ణి చెయ్యలేరు. నా మీద నమ్మకం ఉంచండి గురుదేవ. ఇప్పుడు నాకు ఆ అస్థిర అనుభవం తాలూకు స్మృతిని తిరిగి ఇప్పించండి.
ఆ ఒక్కొక్క క్షణాన్ని నా ముందు బ్రతికేలా చేయండి గురుదేవా. దానితో నా మనోనేత్రాలతో ఆ స్మృతులను ఎన్నోసార్లు అనుభవిస్తాను. ఆ ఒక్కొక్క క్షణాన్ని మనసులోనే నేను పునశ్చరణ చేసుకుంటాను. ఏమైంది దేవి? ద్వారం వద్ద ద్వారపాలకులు లేరు, ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, సేవకులు లేరు, సేవికలు లేరు. మీరు కూడా ఇలా దిగులుగా నిలబడి ఉన్నారు. ఏమైంది? ఏం లేదు, మీ గురించే నేను ఆలోచిస్తున్నాను. మేము మీ గురించి ఆలోచిస్తున్నాం. మేము ఆలోచించేది ఆ రహస్యాన్ని మీకు చెప్పాలా వద్దా అని. అదే గురుదేవ్, వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు. ఎవరు? ఏమిటి? మహారాజు గారు తమన్ని తక్షణమే రాజభవనానికి తీసుకురమ్మన్నారు. రాజభవనానికి? ఎందుకు? రాజుల మనసుల్లో ఏముంటుందో ఈ సేవకులకు అలా తెలుస్తాయి. అలాగే నడవండి. మీ వెంట తీసుకువెళ్ళండి. వేలేదు, వారిని ఒక్కరినే తీసుకురమ్మని ఆజ్ఞ. ధైర్యంగా ఉండు, నడవండి.